লাড্ডু, তালা দাও কানা না। దువ్వెన్న చేతికిస్తే బేవారస వెలహల ఇలాగ పైకి దూతున్నాడు చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంక్షన్ ఇస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి తీ వెధవకి. ఆయన జుట్టెలు దూకుంటే ఏంటండి? నువ్వే జుట్టు కట్టే బట్టను బట్టి ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగ పిల్లతోటి చున్ని పిల్లతోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇదిగో లక్షణంగా పైకొస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు సేమ్ వీడికి. ఆ ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు వీణ్ణి. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్థం కాకపోతే? చేదస్థం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్ స్కూల్. కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు, గౌన్లు కూడా ఉంటాయి. నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి అసలు? వయస్సు వీడిది. రే నీకు వచ్చిన పాట వాడు పాడమ్మా. చిలుక క్షేమమా కులుక కుశలమా ప్రియతమా. అబే ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కలు కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు, వదిలేస్తే లక్షు పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసుకురాలా పుట్టున్నారు. కళ్ళు వేయకపోతే కంచె దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మన ల్యాబ్లో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం చూస్తాయట్రా పదా. ఏమా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారా? ఏమే మ్యాథ్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబు గారంతో ఇలా తయారయ్యావు. అనుకొచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్ల ట్యూషనేగా. ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్, మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకాపండి, మగపిల్లలు ఉన్న ట్యూషన్లు వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావు? చాలా చాలా ఆపండి, ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే పద. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను, వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను, నాన్న చెప్పిన మాట జవ దాటను, అమ్మకి ఇచ్చిన మాటని మర్చిపోను. ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలే? నేను వీణ్ రాముణ్ణా పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య ఒకే బాణం, అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా. ఇప్పుడు వీడికి వేషవేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు, అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలానవుతూ చప్పట్లు కొట్టారు అంతేనా? చిన్నమ్మాయి మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీటి రోజు అదే అలవాటై ఆ మేడ ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు, రాబోయే రమంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు.
గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుతాద్రిపోయింది రే అనమ్మా బేగరా రే. ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? అన్నా కొడుకమ్మా ఎల్తెల్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాళ్ళనోడా నీ పళ్ళు రాళ్ళు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమవుద్దు. ఈ టైంలో వీడితో గొడవంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించును. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే? నీ కాళ్ళు ఎరకొడతాడు రై, పోరా ఇక్కడ నుంచి. సర్లేండి ఈ నెల జీవితం. చాలా మంది చూశాను ఇలాంటి ఓరిని నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి, రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా. ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా. మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో. అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నాన్న చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? బ్యాగ్ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా, రెండు రోజులు వేసారా ట్రిప్? అబ్బే అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను. వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు. సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు. దిగు.
ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? పర్లేదు అనుకో, నేను వెళ్తాను. పాస్ వచ్చి వస్తుంటే సైకిల్ అడుగుతావురా, పదా పే పదా. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే, నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69 కూర్చో, వెళ్ళు. పోసుకొచ్చేయరా, వెళ్ళు. రే గౌతమ్, నా ఇంట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవతి రూళ్ళు తిరిగావో? అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ చేయగలుగుతారు. ఏయ్, అటు ఎక్కడ రా, ఇటు. అలాగే నాన్న.